अध्यक्ष अमरावती ने कामरावती भ्रमरावती एवरेवरों तिट्क तिगत अध्यक्ष एवर अध्यक्ष अमरावती ने कामरावती एवर अध्यक्ष इट पन वन का इट पन वन का एन वकर एयरपोर्टे रूल एकरा गलीकोदे अब तुप्ल इच्छी आर वकरा नी का व्यक्त की नी साजिक वर्ग के संबंध व्यक्त की चरू गीद व्यू उ कमर्शियल उदी इधी याब लक्ष रूपये भूमि को आर को रूपये खरीद पड़ा वाल अध्यक्ष अने भ्रमरावती भ्रमरावती पेरे को अध्यक्ष ग्राफिक चूपस्ता अध्यक्ष एम ग्राफि अध्यक्ष अभी रूल रोड आ रोड पकन सैकिल वेता पोदे नक्कर नड़कता पैनेमो ट्रैन वेल्लिपत पक्ने कालव पड़वेपत पैने आकाश विमान इन एंत खर्च अध्यक्ष दी भ्रमरावती व्यक्ति एवर अध्यक्ष चंद्रबाबुना का अध्यक्ष नवकोर अध्यक्ष राष्ट्र प्रजु मुंबई दाटा अध्यक्ष ढिल्ली दाटा ఢిల్లీ 72 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్ష 72 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక ఢిల్లీ మహానగరం అధ్యక్ష ముంబై 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష హైదరాబాద్ 24 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక మహానగరం అధ్యక్ష అట్లాగే కలకత్తా బెంగళూరు చెన్నై ఇవన్నీ కూడా 30 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపితే ఒక సిటీ అధ్యక్ష వాటిని మించి చేస్తాడంట అధ్యక్ష ఇది ఒక తాడికొండ నియోజకవర్గంలో ఒక మండలంలో 29 గ్రామాల అధ్యక్ష అమరావతి ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి 5 మండలాల్లో కూడా పూర్తిగా లేదు అధ్యక్ష ఆ మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఒక అమరావతి అయితే వీటిని ఎక్కడ చేస్తాడు అధ్యక్ష ముంబై ఎప్పుడు దాడతాడు ఢిల్లీ ఎప్పుడు దాడతాడు హైదరాబాద్ ఎప్పుడు దాడతాడు ఎన్ని జరిగాయని అధ్యక్ష ఈ పడవలు ఎప్పుడు వెళ్తాయి నడిచేళ్ళ వాళ్ళు ఎక్కడ నడుస్తారు సైకిల్ వేసుకెళ్ళే వాళ్ళు ఎక్కడ వస్తారు పైన గాలిలో విమానాలు ఎక్కడ కనబడతాయి ట్రైన్లు ఎక్కడ ఆకాశంలో వెళ్తాయి ఇవన్నీ కనబడతాయి అధ్యక్ష ఈ భ్రమరావతిని చేసినటువంటి మైండ్ చేడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు అధ్యక్ష ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 33,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేశానని చెబుతాడు అధ్యక్ష ల్యాండ్ పూలింగ్ చేశానని చెబుతాడు ఆ రోజు ఎంత ఉంది అధ్యక్ష రేటు ఇక్కడ అమరావతి ఏమం చేయక ముందు ఎంత ఉంది ఎకరం 50 లక్షలు ఉంది అధ్యక్ష 50 లక్షలు వేసుకున్నా కూడా 18,000 కోట్ల రూపాయలు పోలాలి అధ్యక్ష అయ్యి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పెట్టి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి వీటన్నిటిని హైప్ తీసుకొచ్చి ముంబై దాటతాం ఇప్పుడు హైదరాబాద్ దాటాం నెక్స్ట్ మద్రాస్ దాటాం ఇది నెక్స్ట్ గ్రాఫిక్ కి అంటే గ్రాఫిక్లతో దాటిచి సింగపూర్ ఢిల్లీ కూడా దాటి సింగపూర్ హాంకాంగ్ మలేషియా దాకా తీసుకెళ్లిపోయాడు అధ్యక్ష ఎకరం 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు కళ్ళి अंत 33,000 ఎకరాలు ఎకరం 6 కోట్ల రూపాయలు అంటే ఎంత ఖర్చు ఎంత అవుతుంది అధ్యక్ష దాదాపు 200 కోట్ల రూపాయలు దాటి ఆ రోజు పలికింది అధ్యక్ష రేటు ఇప్పుడు పాదయాత్ర చేసేటువంటి మా రైతులకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భ్రమరావతిని చూసుకొని ఎకరం 10 కోట్లు అయిపోయేది చంద్రబాబు నాయుడు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మళ్ళీ ఎకరం 1.5 కోట్లకు వచ్చేసింది ఇది ఈయన వికేంద్రీకరణ అంటే వల్ల కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని నించేసి మళ్ళీ చంద్రబాబు నెక్కిచ్చేస్తే ఇది ఎకరం 10 కోట్లు అయిపోద్ది 3,30,000 కోట్ల రూపాయలు ఖరీదు అయిపోద్ది ఎక్కడెక్కడ అధ్యక్ష ఇప్పుడు ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తున్నారు అధ్యక్ష ప్రెస్ మీట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము స్వాగతిస్తాం వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురుప్పుడు నుంచే చూస్తున్నాం మేము బ్యానర్లు కడతాం మేము రిబ్బన్లు కడతాం మేము వాళ్ళకి పూలు జల్లి తీసుకెళ్తాం కింద పూలు పరిచి నడిపించుకెళ్తాం ఎవరు వస్తారో రండి చూద్దాం చేద్దామని చెప్పి చూస్తున్నారు అధ్యక్ష ఎవరి మీద ప్రేమ అధ్యక్ష వీళ్ళకి ఈ రాష్ట్రం మీద లేకపోతే ఉత్తరాంధ్ర మీద లేకపోతే రాయలసీమ మీద అధ్యక్ష వీళ్ళ ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో 5 ఎకరాలో ల్యాండ్లు కొన్నారు అధ్యక్ష ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లేచి పెద్ద పెద్ద కరుస్తాడు అధ్యక్ష ఆయనకి పాపం ఆయన నీతిగానే కొనుక్కున్నాడు అధ్యక్ష అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయండి అధ్యక్ష అవి అమ్మేశాడు అమ్మేస్తే 3 కోట్లు వచ్చిందండి అధ్యక్ష ఆ 3 కోట్లు పెట్టి ఇక్కడ 3 ఎకరాలు కొనుక్కున్నాడు ఇది జరిగి 5 ఏళ్ళు అయింది అధ్యక్ష ఇప్పుడు 3 ఎకరాల్లో 3.5-4.5 కోట్లే ఉంది అధ్యక్ష రాజమండ్రిలోని అమ్మేసి 11 కోట్లు అయిందండి అధ్యక్ష
ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ నేను అడిగించుకుంటే 11 లేదు ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలని పెట్టాను ఈ భ్రమరావు అధ్యాప కమరావు అధ్యాపకు నేను కూడా అయిపోయాను అధ్యక్ష దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తి కూడా 3 ఎకరాల నుంచి 5 ఎకరాల 10 ఎకరాల పొలాలు ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కాలి ఎక్కితే 10 ఎకరాల ఉన్నాడు 100 కోట్లు అయిపోద్ది అధ్యక్ష ఈ రాష్ట్ర నెట్టపోతే మాకెందుకు అధ్యక్ష నాకు 10 కోట్లు వద్ది నేను చంద్రబాబు మాటలేను నాకు 10 ఎకరాల పొలం కొన్నా 10 కోట్లు పెట్టి నేను 100 కోట్లు వద్ది అనుకున్నప్పుడు 15 కోట్లు అయ్యింది ఎట్టవడే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి నా గుడివాడ ప్రాంత ప్రజలు ఎట్టపోతే నాకెందుకు రాయలసీమ ఎట్టపోతే నాకెందుకు ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు నేను ఈ పాదయాత్ర ఇప్పుడు వద్దాని చెప్పి ఎదురు చూస్తా ఉంటా ఒక లారీ పూలు ఒక లారీ అవుట్లు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుని డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వాగతం పలికి మా పిచ్చి జనం ఉంటారు కదా అధ్యక్ష పాప మనకేం తెలియదు వీడెందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నానిగారు చెప్పాడు కాశీలు వచ్చినట్టు రమ్మని కానీ బోలో అమ్మని వస్తారు వీళ్ళని పట్టుకుని ఊరేగింపు తీసుకెళ్లి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతారు దీంట్లో స్వార్థం ఎవరిది అధ్యక్ష నాది నేను చంద్రబాబు మాటలని పొలం కొనుక్కున్నది అధ్యక్ష బుచ్చి చౌదరి గారికి లేదో పొలం పయ్యావుల కేశవ్ గారికి లేదో పొలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి శాసనసభ్యుడికి ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమ వాళ్ళకు ఉంది ఉత్తరాంధ్ర వాళ్ళకు ఉంది అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే 10 కోట్లు వద్ద అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్లా నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు మేము బాగుండాలి మా పెట్టుబడులు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి కాబట్టి దుర్మార్గులందరూ కలిసి వాళ్ళు ఇంకా ఎక్కేసి మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళ పాపం రోడ్లు అమ్మట కిందకి వెళ్ళిపోతే అరసవల్లి 500 కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం ఈ హైవే మీద బ్రహ్మాండం ఉంది అధ్యక్ష 6 లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష 500 కిలోమీటర్లు రోజు 10 కిలోమీటర్లు నచ్చిన 50 రోజులు వెళ్ళిపోతారు వీళ్ళని అసలు ఇక మెలికిలే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికలు తిరగడు అధ్యక్ష ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష అటు పక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వట్లమన్నాళ్ళు ఎంటర్ అవుతారు అధ్యక్ష అక్కడి నుంచి గుడివాడ టౌన్ 23 కిలోమీటర్లు మళ్ళీ 23 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అధ్యక్ష వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళరండి అధ్యక్ష మళ్ళీ నాగాన్షన్స్లో 5 కిలోమీటర్లు ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష ఆ రోడ్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట ఆ డొంకలో ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్షియన్సీలోకి ఎంటర్ అవుతారంట అధ్యక్ష ఇంతవరకు దెందులూరు కాన్షియన్సీలో నా కాన్షియన్సీలో నుంచి ఎంటర్ అవ్వచ్చని చాలా మంది తెలియదు అధ్యక్ష అంటే నా నియోజకవర్గంలో 45 కిలోమీటర్లు తిరుగుతారంట అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 20 కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాన్షియన్సీలో పాదయాత్రలో అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి కొడాల నాని టార్గెట్ అయితే ఆడి కాన్షియన్సీలో ఒక 50 కిలోమీటర్లు పెట్టండి మా పరాల జోగిరమేష్ అయితే పర్ల కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆడితో ఆడికైతే ఒక 20 పెట్టండి ఇంకోడు ఎవడు ఆడి పెద్దగా మాట్లాడి అయితే కాన్షియన్సీ తప్పించేయండి ఏంది అధ్యక్ష ఇది రాజధాని కోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష దీన్ని కమరావతి అని ఎందుకంటారు అధ్యక్ష పెట్టుబడి పెట్టినాళ్ళు వీళ్ళే మొన్న పాదయాత్ర బిగిన్ చేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష మావాడే కదా ఆయనంటూ ఆయనకి 100 ఏనుగులు బలం వచ్చేసింది వీళ్ళు మొదలెట్టుగానే ఆయన మైకులు ఓబీ వ్యాన్లు ఈ పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు ఇరగదీశాడు అధ్యక్ష ఏబిఎన్ రాధాకృష్ణ గారు పివై బిఆర్ నాయుడు ఈ పక్కన జిల్లాలో ఆవిడ పాపం అక్కడే పట్టించుకోదు రేణుక చౌదరి గారు వచ్చేసి విగ్గుపెట్టి తలపాకు చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమర బూతులు తిట్టేస్తుండే నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి నేను వస్తా ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తుంది అంట అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్ గెలవద్దు ఆవిడ ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది అట్లా నోటికి ఏది వస్తే అది మాడతాం ఎవరు సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి 100 కోట్ల రూపాయలు పోతుంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో కమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష ఉత్తరాంధ్రంలో రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినామో పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష ఆ చివర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా 9 సీట్లు వచ్చినాయి అధ్యక్ష
పక్కన చిత్తూరు జిల్లాలోనో లేదా అనంతపురం జిల్లాలో రెండు సీట్లు ఓడిపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆయన పోయింది రెండు రెండు సీట్లు అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఆయన ఎవరు ఎక్కువ చూడాలో తక్కువ చూడాలో అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి దానికోసం ఏం చేయాలి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించాడు అధ్యక్ష ఆయన పది మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు మరి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన రెండు ప్రాంతాలు ఇబ్బంది పడతారు వీళ్ళకి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే వీళ్ళ ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము ఒక లక్షన్నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ పరిస్థితి లేదు కర్నూలుకి ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు వైజాగ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి దీన్ని ఇప్పుడు ఏమీ చేయలేము నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తాంటే ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఒక వ్యాపారి లాగా ఆలోచించే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడి లాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక నలుగురు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయి రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తలుపుత గంగిరెద్దులాగా డెబ్బై ఏళ్ళు వయసు దాటిపోయి తలకాయ సరిగ్గా పనిచేయక ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కదా అధ్యక్ష రామరాజు వెన్నుపోటు పడి ఎక్కించింది కాబట్టి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా వాళ్ళని ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమ అధ్యక్ష